విషయంల గురించి మాట్లాడారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారు కానీ నేను కానీ విజయమ్మ గారి వల్ల పైకి వచ్చిన వాళ్ళమే. ఆయన రాజకీయంగా ఆర్థికంగా బలపడ్డారంటే వైవి సుబ్బారెడ్డి విజయమ్మ గారి వల్ల, నేను రాజకీయంగా బలపడ్డారంటే విజయమ్మ గారి వల్ల. మరి ఆమె ఎంత బాధపడుతుందో ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. సరే షర్మిల, నువ్వు షర్మిల గురించి మాట్లాడావు. షర్మిల గారు కన్నీళ్ళు పెట్టుకొని ఒక మాట మాట్లాడు, నేను ఒట్టేస్తాను నా బిడ్డల మీద, నువ్వు నీ మనవాళ్ళ మీద ఒట్టేస్తావా అని అడిగితే దానికి సమాధానం లేదు. ఎందుకు మాట్లాడాలా, ఎందుకు అనిపించుకోవాలా, అసలు మనకేం పని? రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి పెద్ద విజయమ్మ గారు, విజయమ్మ గారు పరిష్కరిస్తారు. వాళ్ళ కొడుకు ఆమెకి ఇద్దరు రెండు కళ్ళు. జగన్ కొడుకును బాగొట్టుకుంటుందా, కూతురుని బాగొట్టుకుంటుందా ఆమె తెలీదా? మరి ఆ షేర్లు మార్చిన దానికి జగన్ కోర్టుకు పోతాడు, మన బెయిల్ రద్దు అవుతుందని అన్నారు. ఒక కొడుకు బెయిల్ రద్దు జైలు పోతుందని అని చెప్పి తల్లి ఆ పని చేస్తుందా? ఒకవేళ తెలియకుండా జరిగిందనుకో, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఇట్లా నా ప్రాబ్లం ఇట్లా ప్రాబ్లం అంటే ఆ తల్లి వెంటనే స్పందించదా? ఎందుకు ఇలా రక్ష చేసుకుంటున్నారు? ఇది చాలా బాధగా ఉంది అందరికీ. మీరు రచ్చ చేసుకుంటూ ఎలక్షన్ ముందర చంద్రబాబు గారు మా కుటుంబాన్ని చూస్తున్నారు అంటాడు. ఎక్కడ ఇప్పుడు మీరే లేఖలు రాసుకుంటున్నారు, క్లియర్ అర్థమవుతుంది. ఎవరు తెలుసుకుంటున్నారు, ఆయనకేం సంబంధం? నిన్న కూడా మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు అట్ట చేశాడు ఇటు చేశాడని. మీరు లెటర్లు రాసుకుంటా చంద్రబాబుకి ఏం సంబంధం? పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? కూటమికి ఏం సంబంధం? నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు నాకు పెట్టిన భిక్ష బట్టి ఒకటే కోరుకుంటా ఉన్నా, ఎవరు వైవి సుబ్బారెడ్డి కానీ అక్కడ సజ్జల రామకృష్ణుడు కానీ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఎవరూ మాట్లాడకూడదు ఈ విషయంలో. నేను కూడా మాట్లాడకూడదు వాళ్ళ కుటుంబం విషయంలో. జడ్జి విజయమ్మ గారు అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఆమె చొరవ తీసుకొని దీన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఉంది. ఆమెను కోరుకుంటా ఉన్నా ముందు బయటకు వచ్చి ఎవరు తప్పు ఎవరు ఒప్పు ఆమె పరిష్కారం చేస్తుందని కూడా నేను భావిస్తూ ఉన్నా. అంతేగాని ఈ రకంగా విల్లు అనుకుంటూ చంద్రబాబు గారి మీద దూషించటం ఇవన్నీ అవసరమా? ఇప్పుడు కుటుంబం తగాదాన్ని తీసుకొచ్చి కుటుంబకి అంటకట్టడం ఇవన్నీ భావ్యం కాదు. ఏమైనా కానీ విజయమ్మ గారు ఈరోజు రేపో తొందరగా దీని మీద పరిష్కారం చేయాలని చెప్పి కూడా నేను ఈరోజు మీడియా ముందు ఆమెని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి, ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ కుటుంబం బాగుండాలని కోరుకుంటాను. నేను ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళ కుటుంబం బాగుండాలని కోరుకుంటా ఉన్నా. ఇలా ఆస్తుల దగ్గర అసలు ఇలా రాజశేఖర కుటుంబం ఆస్తుల దగ్గర తగలబడుతుందంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆమె కన్నీళ్ళు ఒక ఆడపడుచు కన్నీళ్ళు అంటే ఆ ఇంటికి అదిష్టం, అది కూడా గుర్తుపెట్టుకోవాలా. ఏదైనా కానీ దీన్ని పరిష్కారం చేసేదానికి విజయమ్మ గారు ముందుకు రావాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. ఆమె జడ్జిమెంట్ ఇద్దరు కూడా, ఎందుకంటే ఒక తల్లి కొడుకుకి అన్యాయం చేయడానికి ప్రయత్నం చేయదు, కూతురుకి అన్యాయం చేయడానికి ప్రయత్నం చేయదు. కాబట్టి ఆమె దీనికి పరిష్కారం చేసేదానికి జడ్జిమెంట్ ఇచ్చేదానికి ఆమె తప్ప వేరే వాళ్ళు ఎవరు జోక్యం చేసుకోకూడదని కూడా ఇంతతో పులి స్టాప్ పెట్టి ఆమె ముందుకు వచ్చి ఈ పరిష్కారం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. పోతే